మొగం చూడడం కాదండ్రా, ఎళ్ళండ్రా ఆ ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండి రా, డీల్ సెట్ చేయండి రా, ఏం కావాలి తీసుకోండి రా. రే సారే జహా సే అచ్చా హిందూ సీత నిద్ర వచ్చేస్తుంది రా. రే నా పాప్ సాంగ్ చెప్తా, బేబీ 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 మై బేబీ. మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఏసీపీ కూతురు. మినిస్టర్ కొడుకు ఎక్కడ? కమ్ డియర్. ఎవర్ ది హౌస్? మై ఫ్రెండ్స్ గెస్ట్ హౌస్. ఏ డార్లింగ్, నో, ఐ యామ్ ఇన్ ఫుల్ మూడ్ బేబీ, ఐ యామ్ ఇన్ ఫుల్ మూడ్ టుడే. నో బేబీ, ప్లీజ్ రా. నో అమ్మీ, నో, ఆఫ్టర్ మ్యారేజ్. ఓకే లీవ్ ఇట్. సాఫ్ట్ డ్రింక్? Yes. సార్, మీకు ఏదో పార్సిల్ వచ్చింది. ఓపెన్ చేయ్. ఏదో సీడీ ఉంది సార్. ఏసీపీ, జరా బీసీడీ దేఖ్, దేఖ్ కే బాత్ కర్, లైన్లోనే ఉంటా. పెట్టు. అలీబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది. ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి. వాడు కూతురిని రాష్ట్రమంతా చూడాలి, టెలికాస్ట్ చేయి. అలాగే బాయ్. హలో, ఒక బ్లూ ఫిల్మ్ ఉంది, మీ న్యూస్ ఛానల్లో వేస్తారా? ఏమండి, ఎవరో ఎక్కడో ఏదో చేసుకుంది, బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి. వాటి వల్ల దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదు, వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చే ఉపయోగం కూడా లేదు. బుద్ధున్నాడు ఎవడో టీవీ లైట్ అండి. కానీ మేము వేస్తాం, అదే మా స్పెషాలిటీ. ఇంతకీ ఎవరిది మేడం? ఏసీపీ కూతురుది. ఫెంటాస్టిక్ మేడం, సెలబ్రిటీ అయితే మరీ మంచిది. రోజుకు 30 సార్లు వేసేసి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం, ఇంకాసేపట్లో చూడండి, ఇంకాసేపట్లో చూడండి. మేడం, ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం. ఇలాంటిది ఏ ఫిలిం దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్. ఏసీపీ కూతురా, నన్ను చూడని రా, బా కత్తిలా ఉందిరా. అసిస్టెంట్ కమిషన్ కూతురా. మీ మగుడిని అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు. మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం. ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు. తాజాగా నగరంలో ఓ నగ్న వీడియో సంచలనం రేపింది. అందులో ఉన్నది ప్రముఖ రాజకీయ వేత్త కుమారుడు, ఒక పోలీస్ అధికారి కూతురు అని అందరూ భావిస్తున్నారు. ఏంట్రా టీవీలో మధ్యలో నా కొడుకుని బదనాం చేశారు? ఏమైంది ఇప్పుడు? హీరో అవుతాడు నీ కొడుకు. అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు, నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది. ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా, నీకంటే నీ కొడుకే బెటర్. ఆడదాను విన, నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావు. ఏంద్రా, ఏంది ఆడపిల్ల నటన పెట్టుకోవడానికి సిగ్గులేదురా? టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. నీ అక్కదో చెల్లెదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే ఇన్న
ఎన్నాళ్ళు వీళ్ళు చెప్తున్నా అనవసరంగా ఊరుకున్నా. కట్ సాలా, మళ్ళీ నాకు కనిపించొద్దో కాల్చి పారేస్తాను. నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా? దీపావళి స్పెషల్. నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకర పూతలు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్. నో, ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవునా, ఈ ఫెస్టివల్లో 12 సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపెన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 మంత్స్ సాలరీ? యా. ఏ ఇవ్వవా? నేను ఇవ్వను. అక్క అటు చూడు, వీడియో చేస్తున్నారు వాళ్ళు. కంగా కూర్చు. చెప్పు. మా అక్కనే వడొద్దు. అంటే ఏం చేస్తావురా? నాకు తెలుసు, మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్కని అలర్ట్ చేశారు. ఇప్పుడు లోకల్ ట్రైన్ లో ఉన్నామని గొడవ చేయొద్దు. ట్రైన్ ఎక్కడి కబుల్ తాటింది, కాసేపు లో కైరతో బస్ స్టేషన్ వస్తుంది, అప్పుడు చెప్తా. Don't touch. Stop it. Hey. Hairata bus station vachindi, em chestaru nuvu? Ippa. ఎవడ్రా నువ్వు? ఎవడు బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? Hey!
వాళ్ళకంటే నిన్ను చూస్తేనే భయం వేస్తుంది నాకు. నువ్వు చేస్తున్నది మంచో చెడో నాకు తెలీదు, బట్ ఐ వాంట్ యు. నువ్వు నా దగ్గర ఉంటే నాకే భయం లేదు.